ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యమైనటువంటి స్వామివారి నామమండపంలో ప్రతి శనివారం నాడు మనం నిర్వహించుకునే సత్సంగానికి అందరికీ శుభాహ్వానం. ఈ వారం కొందరు విశిష్ట అతిథులు, ముఖ్యంగా స్వామితో సన్నిహిత సంబంధం ఉన్న కుటుంబాల వారు వచ్చి ఉన్నారు. వారితో మనం జరుపుకునే ఈ విశిష్టమైన అద్భుతమైన సత్సంగానికి శుభాహ్వానం పలుకుంటూ మనం వారిని పరిచయం చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి చాలా కాలం స్వామిని సేవించి అనన్య భక్తితో చిన్న మాట కూడా స్వామి మాటకు ఎదురు చెప్పకుండా ఎక్కడా తగ్గని వ్యాధి స్వామి దగ్గర స్వామి విభూతితో నయం చేసుకుని స్వామి పట్ల ఎంతో భక్తితో ఉన్న మునగా శ్రీరాములు శెట్టి భార్య కమలమ్మ గారు విచ్చేసి ఉన్నారు. వీరు స్వామి పెంచలు కొనకి రెగ్యులర్గా వెళుతూ ఉండటంతో దారిలో వెళ్ళ ఊరు కావటం వల్ల పెనుబర్తి గోనుపల్లి మీదుగానే స్వామి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆ ఊరు శివాలయంలో స్వామి 2 రోజులు ఉండటం, అక్కడ గుండమేయటం జరిగేది. అప్పుడు స్వామి ఏ టైంలో వచ్చినా వేకువజామున వచ్చినా సరే అమ్మ స్వామికి స్వామి సేవకులకి అందరికీ భోజనాలు వెంటనే వండి పంపించేవారు. ఆ విధంగా స్వామిని అనన్యంగా సేవించుకున్న శ్రీరాములు శెట్టి భార్య గారు ఈరోజు మన విశిష్ట అతిథిగా విచ్చేసి ఉన్నారు. కమలమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. మరో విశిష్ట అతిథి కవిత, వేట కవిత అమ్మాయి. వారు నెల్లూరు నుంచి స్వామి వారికి ఏదో చిన్న అనుభవం కలిగిందని వాళ్ళ స్వామి అనుభవాన్ని మనతో పంచుకుంటానని చెప్పారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అమ్మా, వీళ్ళంతా వెంకయ్య స్వామి భక్తులు. స్వామి స్వామిని చూసిన భక్తులు వీళ్ళు. నువ్వు చూసావో మేమంతా కొందరు చూడలేదు. మన ఇంట్లో కూర్చొనే స్వామి గురించి చెప్పుకుంటున్నట్టు అనుకుని దీంట్లో చెప్తే వాళ్ళందరూ వింటారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. నాకు ఈరోజు చాలా సంతోషం ఉంది. ఎందుకనంటే వెంకయ్య స్వామి గురించి పరిశోధన చేయడంలో ఇటువంటి అతిథులు కూడా రావడం, వాళ్ళు ఏమాత్రం కల్మషం లేని మనుషులు. ఈమె గారు మునగా శ్రీరాములు శెట్టి గారిని స్వామి భక్తుడు ఉన్నాడు. ఆయన గారు శ్రీమతి ఈవిడ. వీళ్ళ ఊరు స్వగ్రామం పెనుబర్తి. ఈమె పేరు కమలమ్మ. ఈమెకు 3 బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఈమె ఏం చెప్తున్నారంటే, మా ఊరికి స్వామి వచ్చేవాడు, ఆ విషయాలే తెలుసు, అవన్నీ చెప్పటం నాకు అంతగా తెలియదు అని పెద్ద ఆవిడ అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ జనాలు మైకు ఇలాంటి పరిస్థితుల వల్ల ఆమెకి అలవాటు లేక అట్లా ఉండుంటారు. ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైన సత్సంగం కూడా. ఇంకొక రావాల్సిన అతిథి అనివార్యమైన కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి ముఖ్యంగా మునగా శ్రీరాములు శెట్టి గారు స్వామి భక్తులలో ఒక ప్రత్యేకమైన ఆయన. ఆయన జన్మ గురించి వెంకయ్య స్వామి చెప్పాడు. అంతేకాకుండా ఆయనకు ప్రతిసారి వాళ్ళ కుటుంబంతో వెంకయ్య స్వామికి ఒక సంబంధం ఉండాలి అనేటట్టు జీవించినవాడు ఆయన. కొందరు భక్తుల కుటుంబాలలో అటువంటి భక్తి స్ఫూర్తి శ్రద్ధ కనిపిస్తాయి. వాళ్ళలో మునగా శ్రీరాములు శెట్టి గారు ఒకరు. మన స్వామి సచ్చరిత్రలో ఆయన గురించి ప్రస్తావించడం జరిగి ఉంది కూడా. కొన్ని సంఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ రావడం, ఈమెకి 80 ఏళ్ళు చిల్లర వయసు ఉంది. ఈమె, అమ్మా నీకు వెంకయ్య స్వామి మన ఇంటికి మీ ఇంటికి వచ్చేవాడు కదా, అప్పుడు ఎంత వయసు ఉంటుందా? పొద్దున్న చీకటి పోతాడు. దోసట్లో పోసున్నావా స్వామికి? పోసినా సజ్జనం పోసినావా అంట. ఆయన ఎట్లా తాగేవాడు? ఎట్లా తాగేది? గుట్టకుని తాగేసేవాడా, చల్లేసేవాడా? ధ్వని ధ్వని ఆపు తాటాగుతో. రేక అంటారు కదా, రేక రేక అంటారా, దొన్న అంటారా? రేక అది కాకలికి వాటికి నువ్వు బొమ్మా ఇంటే అంటాడు. నేను తండు. నువ్వు ఉంటే తినడు, నువ్వు బొమ్మ అని ఆమె తినేవారు. ఇంటే పోతే నాలుగు గట్ల మెతుకులు. అబ్బో, మీ ఇంట్లో మనిషిలా ఉండేవాడు సామె?
మీ ఇంట్లో వచ్చేది నెలకో రోజు అవతల చెప్పండి ఇంకా వచ్చేవాడు అది అవతల వచ్చే నలుగురు ఐదుగురు మనుషులు ఉండేది పోయేది ఇంట్లో ఉండేవాళ్ళ బయట ఉండేవాళ్ళ స్వామి ఆడుండేవాడు మన ఇంటికి వస్తే బయట పంచలోనా గుండం వేలా గుండం వేసుకుంటున్నా ఇంట్లో వేయలేరు కదా బయట వేసుకుంటుంది ఏడా బయట వరండాలు వేసేవాడు కట్లయి మీరే చూసేవాళ్ళా శ్రీరామ్ శెట్టి గారి గురించి మా చిరంజీవి శిరీష్ అని చెప్తుంది ఆ తర్వాత పెద్ద కంటిన్యూషన్ చెప్పగలుగుతుంది పెంచులకోనకి వెళ్ళడం రావడం ఆ దారిలో పెన్నుపర్తి గ్రామం ఉండడం వల్ల శ్రీరామ శెట్టి గారింటికి స్వామి తరచూ వెళ్ళినట్టు తెలిసింది మేము 2010 మేలో ఫస్ట్ శ్రీరామ శెట్టి గురించి మీకు ఏమైనా తెలుసుకొని రండిరా అని చెప్పారు ఆ రోజు ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళడం జరిగింది మా టీంలో ప్రసన్న లక్ష్మక్క నేను లక్ష్మక్క ముగ్గురం వెళ్ళాం ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో అయితే వీళ్ళు లేరనమాట తర్వాత మేము పొదలకూరులో వీళ్ళ అమ్మాయిని కలిసాం ఫస్ట్ వీళ్ళ కూతురు అడ్రస్ తీసుకోవడం కొంచెం కష్టమైంది కానీ భగవంతుడి దగ్గర సరదా వల్ల దొరికింది ఫస్ట్ ఆమెను అక్కడే చూసాము ఫస్ట్ మాకు ఆమె చెప్పిన సంగతి ఏంటంటే స్వామి నా చేత పసుపన్నం పెట్టమ్మా అని ఆయనకి ఇష్టంగా పెట్టుకొని తినేవాళ్ళు మసాలాలు అవంటే నచ్చేది కాదు అని ఉంది పసుపు అనేది నువ్వు పెడితే ఆయన అందరికి భక్తులకి ఆయనకు కలిపి ఎదగలేయడమే అది చల్లేసాడు అది కొంచెం సేరు బియ్యం అన్నం కుమ్మరించాలా పెట్టేదిలే అంతే బోర్లించాలా కుమ్మరించాలి దబరంతా పోతే మళ్ళీ పిలిచి ముద్దలు పెడతాడు మీకు పెట్టాడా ఎంత ధన్యులమ్మా మీరు వెంకయ్య స్వామి పెట్టిన ఆహార ముద్ద తినగలిగిన ధన్యులు మీరు ఇంకా స్వయంగా ఆయన చేత్తోనే పెట్టాడు మీకు ఇంకా అది సరే మళ్ళీ కూడా ఎప్పుడైనా బియ్యం బేలు డబ్బులు అటాడిగా ఎత్తపోయి స్వామికి ఇచ్చిరమ్మంటే అజయరామయ్య ఇచ్చి వచ్చేది నువ్వు వచ్చేది లేదా వెంకయ్య స్వామి దగ్గరికి నువ్వు కూడా వచ్చేది లేదా నువ్వు రాలేదా అందుకని రాలే జయరామ వచ్చేవాడా ఎత్తుకొచ్చి ఇచ్చేదే వస్తాడు ఆయన పేరు చమర్తి జయరామరాజు మునగా జయరామ అంటే వీళ్ళ తమ్ముడు అంతే కదా వీళ్ళ మరిది గారు మునగా జయరామయ్య ఇప్పుడు కూడా గోనిపల్లిలో ఉంటున్నారు వారు చెప్పిందైతే వాళ్ళ అన్నకు అనారోగ్యం వల్ల రాలేకపోయినా ఒక్కోసారి భార్య చేత వాళ్ళ తమ్ముడి చేత ఎవరి చేత వీళ్ళుంటే స్వామికి అరటిపళ్ళు పొగాకు కొద్దిగా బియ్యము అవి ఆయన భక్తితో ఇచ్చి పంపించేవారు ఒకసారి అట్లా అన్నదమ్ముడు ఇద్దరు రాగానే అయ్యా మీ ఇల్లు కాలిపోబోతుంది నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు అని చెప్పారు స్వామి అలా ఇతను రాగానే వాళ్ళ ఇంటి మీద ఎవరో నిప్పేసి ఉండడంతో పెనుభర్తతో ఇల్లు కాలింది వాళ్ళు కాపాడుకోగలిగారు స్వామి దగ్గర అది ఒక సంఘటన స్వామి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అరటిపళ్ళు తర్వాత పొగాకు ఒకటి తెచ్చారట పొగాకు అక్కడ పెట్టమని అరటిపళ్ళు దూరంగా పెట్టమన్నారు ఆయన తర్వాత శ్రీరామయ్య వెంటనే బయలుదేరి సాయంత్రానికి ఇల్లు చేరుకోండి మీ ఇల్లు తగలబడుతుందని చెప్పారట చెబితే వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చిన సంగతి తెలియదు ఎవరో ఒకరు నిప్పేశారు సరే ఎట్లా తెలిసిన విషయమే కనుక ఆర్పుకోగలిగారు అట్లాగే ఒకసారి వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అయ్యా మీరు ఇల్లు కట్టాలయ్యా బాగుంటారయ్యా అని చెప్పినంట అని చెప్పిన తర్వాత పలుకూరులో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి అదే బయలుదేరి చెప్పారు తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది సభా మర్యాదగా చెప్పొచ్చా చెప్పకూడదా అని నేను ఇంతసేపు తటపడాయిస్తున్నాను కానీ ఇది వెంకయ్య స్వామి సత్సంగం కనుక ఎంతోమంది మీరందరూ భక్తులే కనుక మనం అభ్యంతరపడాల్సింది లేదని నమ్మి నిజం చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాం వీళ్ళ ఆయనకు పెద్ద జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చినప్పుడు అయినా కూడా వీళ్ళ కుటుంబం చాలా గౌరవంగా చూశారు ఆయన్ని ఆ జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ స్వామిని దర్శించేవాడు ఆ తర్వాత కూడా స్వామి అక్కడికి వచ్చేవాడు అదేవిధంగా ఎప్పుడూ స్వామి వీళ్ళ ఊళ్ళో శివాలయంలో కానీ శివాలయంలో ఉండేవారు అదేవిధంగా మద్దిశెట్టి సోమయ్య అనే ఆయన ఇంటికి కూడా స్వామి వచ్చేవాడు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం ఇక్కడ మన సత్సంగంలో పాల్గొని ఉన్నారు
మన స్వామి సచ్చరిత్రలో నేను ఆయన గురించి పేజీ నంబర్ 224లో ఈ విధంగా మనం రాసుకొని ఉన్నాం. మునగా శ్రీరామశెట్టి స్వామి భక్తుడు. అతడు కుష్ఠవ్యాధి బాధ స్వామి అనుగ్రహంతో కొంత ఉపశమించింది, కానీ పూర్తిగా పోలేదని తెలిసింది. అంతటి భక్తి గల అతడికి వ్యాధి ఏమిటా అనుకునే వారికి స్వామి చెప్పిన ఈ సమాధానం మనకు శ్రీరాములు గారి తమ్ముడు జయరామయ్య ద్వారా తెలిసింది. శ్రీరాములయ్య, పూర్వజన్మాన నీ పేరు నరసింహారెడ్డి. కొన్ని ఘోరమైన పనులు చేశావు, నీ కట్టికి ఎదురు లేకుండా జరుపుకున్నావు, అప్పుడు చేసుకున్నదేనయ్యా ఇది అని చెప్పారు స్వామి. ఈ కర్మానుభవ సూత్రం ఎరిగిన శ్రీరాములయ్య మందులేవీ తీసుకునకుండా విభూదినే మందుగా తీసుకున్నాడు. అది మనం సూక్ష్మంగా రాసుకున్నాం అక్కడ. ఆయనకు వ్యాధి వస్తే ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్పారు ఆయన. పూర్వజన్మలో నీ పేరు నరసింహారెడ్డి, అప్పుడు చేసినటువంటి పనుల ఫలితమే ఈ జన్మలో నీవు ఈ రోగంతో బాధపడుతున్నావు అని. మిత్రులారా, మీకు ఒక విన్నపం ఏంటంటే, సరే వ్యాధి సరే వచ్చింది, స్వామి దయ వల్ల అది కొంత తగ్గింది కూడా, కానీ ఆయన గని అనన్యమైన భక్తి శ్రద్ధలు ఉండి కూడా సత్సంగం లేనందువల్ల, ఎలా ప్రార్థించాలో తెలియనందువల్ల ఆయన గారు స్వామిని ప్రార్థించినట్టు కనిపించదు. స్వామి దీనికి పరిష్కారం ఏంది, మీరే తగ్గించండి అని గనక ప్రార్థించి ఉంటే ఆయన తప్పనిసరిగా దానికి ఒక సొల్యూషన్ లేకుండేవారు అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే ఎంతోమందికి తగ్గింది కనుక. ఇంకొక మంచి విషయం చెప్పుకుందాం. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో సుమారు 50 పుస్తకాలు రాసి తమిళ ప్రాజెక్టులో రిటైర్ అయిన తర్వాత పనిచేస్తున్నటువంటి డాక్టర్ జక్కంపూడి మునిరత్నం గారు స్వామి కృపకు పాత్రమైన వారు. విచిత్రం ఏంటంటే ఆయనకి అసలు చూపు లేదు. చిన్నతనంలోనే 9వ సంవత్సరంలోనే చూపు పోయి ఆయన ఏం చేశారు, చూపు పోయింది స్కూల్లోంచి తరిమేశారు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకున్నా అంటే, ఆయన పేరు మునుస్వామి, పోస్టు పని అవి చేసేవారు, పోస్టు మాస్టర్గా అలా ఉండేవారు ఆయన. ఆయన పక్కనే వెంకటేశ్వర స్వామి వచ్చున్నారని తెలిసేప్పటికీ రాజపద్మాపురానికి, అంటే ఇప్పుడు ఆ ఊరిని మనూరు కండిగా అంటారు తమిళనాడులో, అక్కడికి వచ్చారు, తీసుకొచ్చారు కొడుకుని. కొడుకుని తీసుకురాగానే ఆయన అన్నాడు, అయ్యా ఎందుకు అనవసరంగా పిల్లవాడికి ఎర్రగుడ్డలు కట్టాలనుకుంటావు, అతనికి అక్కర్లేదు, అతనికి సంసారం ఉంది, అతడు మహాపండితుడు అని సరస్వతి కటాక్షం ఉన్నది అని చెప్పారు. పాపం ఆ తండ్రికి బాధ వేసింది, ఇదేం స్వామి స్కూల్లోంచి తరిమేశారు చూపు లేదు అని, మీరేమో ఇలా అంటున్నారు అని. అదేమి లేదయా, ఆయనకు పెళ్ళి కూడా ఉంది అని చెప్పారు. ఈరోజు ఎంత అద్భుతం అంటే, జక్కంపూడి మున్నత్నం గారు సుమారు 50 పుస్తకాలు రాశారు. అందులో మలయాళ మౌనీంద్ర శతకం అనే పుస్తకాన్ని మధ్యాకరలు అనే దాంట్లో రాస్తే దానిని మన సంస్థ తరపున కూడా మనం ప్రచురించుకునే అవకాశం పరమాత్ముడు ఇచ్చాడు. అతి కష్టమైన పద్యాలు అవి. ఆ విధంగా 50 పుస్తకాలు రాసి ఇంకా కొన్ని పుస్తకాలు రాస్తున్నారు ఆయన. ఆయన భార్య కల్పన అనే ఆవిడ భాగవతంలో వరాలు శాపాలు అనే పేరుతో పీహెచ్డీ చేసి ఇటీవలే ఆమెకి డాక్టరేట్ కూడా వచ్చింది. భర్తకు జ్ఞాననేత్రం ఉంటే భార్య ఎలా బతకగలదో దానికి ఉదాహరణది. స్వామి భక్తుడి యొక్క దివ్య జీవితం ఇది. వాళ్ళకు ఒక పాప దేదీప్య అని కూడా ఉంది. అంటే స్వామి దయ ఎంత సుభిక్షమైన జీవితం ఇవ్వగలదో డాక్టర్ జక్కంపూడి మునిరత్నం గారి జీవితం మనకు ఉదాహరణగా నిలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన శ్రీ స్వామి సచ్చరిత్రను వారే తమిళంలోకి అనువాదం చేయబోతున్నారు కూడా. ఆ విధంగా ఈ గ్రంథం కూడా వారి చేతికి మీరుగానే రావాలని, అది రావడం చాలా సముచితమని మనం భావిస్తున్నాం. ఆయనకు తమిళ భాషలో బాగా ప్రవేశం ఉంది, మీరు కూడా వెంకయ్య స్వామి వారిని స్మరించమని అభ్యర్థన. ఇంకొక విషయం, 80 ఏళ్ళు దాటిన ఈ పెద్దావిడ ఇక్కడికి రావటమే చాలా అద్భుతమైన విషయం. అమ్మా సరే వెంకయ్య స్వామి నెలల పెద్దోడుగా ఉన్నప్పుడు వెంకయ్య స్వామి టెత్ ఆడిచ్చాడంట కదా, ఆడిస్తూ ఏ పిల్లోడు అన్నం పెట్టడయా మీకు, అది చెప్పు. అన్నం పెట్టడు ఎందుకమ్మా, నువ్వు అంతగా రాకతావా, అంతగా స్వామి ఈ పిల్లలు తీసుకొని ఏదైనా చెప్పు స్వామి అంటే, నాకేం లేదమ్మా స్వామి బాబు నీకు అన్నం పెట్టడా అని చెప్పి. అబ్బో అయ్యలా రా, ఒక విషయం వినండి, ఎంత అద్భుతమో విచిత్రం ఏంటంటే, ఈ అమ్మకు ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత స్వామి దగ్గర తీసుకొచ్చి, స్వామి ఈ బిడ్డను చూసి అతనికి మా ఆశీర్వదించండి అని చెప్పడానికి వాళ్ళ భాషలో చెప్పారు. చెప్పగానే స్వామి ఆ బిడ్డను ఎత్తుకుని ఇట్లా ఆడిచ్చి నవ్వుతూ, అయ్యా నీకు అన్నం పెట్టడే అన్నాడు. ఆ తర్వాత మా బిడ్డ మాకెందుకు అన్నం పెట్టడం అని వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఊహించగలరా ఏమై ఉంటుంది, చాలామంది తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు.
ఇంతకు ముందు కూడా ఒక పెద్ద ఆవిడ్ని నిన్న ఎవరో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఆమె చేతిలో గాజులు చెవి మెడలో దండ తీసేసుకుని వదిలేసి వెళ్ళిపోయినారు. పాపం ఆమెకు మా తెలియటం లేదు ఎక్కడి నుంచి వచ్చిందో. ఆ విధంగా తల్లిదండ్రుల్ని బిడ్డలో వదిలేసే పాడు కాలం ఇప్పుడుంది కొంతమంది హృదయాల్లో. అటువంటిది మా బిడ్డ మా జంతువు పెట్టడం అన్నామని మీరు అనుకున్నారు, కానీ విచిత్రం ఏంటంటే ఆ బిడ్డ 10వ సంవత్సరంలో మరణించాడు. వీళ్ళు కనుక నిజాయితీగా అప్పుడు వెంటనే స్వామి అదేమిటి మాకు ఏదైనా తరడోపాయం చెప్పమంటే స్వామి తప్పకుండా చెప్పుండేవారు. అట్లా బుద్ధి పుట్టకపోవడానికి మన ప్రారంభం కూడా కారణమై ఉండవచ్చు మరి. అందుచేత ఏ జీవి ఎప్పుడు పుడుతుందో ఎలా ఉంటుందో ఏమవుతుందో స్వామికి చాలా బాగా తెలుసు అన్నమాట. ఈరోజు ఈ ఒక్క సంఘటన కోసమైనా ఈ తల్లి మనకు సాక్షిభూతంగా నిలవగలదు. ఒక వ్యాధిగ్రస్తుడైన మనిషి తరచూ వెంకటేశ్వరం చూడాల్సిందే, నెలకొక్కసారైనా. తను కొంచెమైనా అక్కడికి ఆయనకు దక్షిణన్నా పంపుతాడు లేదు స్వామిన్నా వస్తాడు. అటువంటి భక్తితో జీవితం గడిపినవారు ఆయన. ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే వెంకటేశ్వరం ఇది నీ ప్రారంభం వల్ల వచ్చిందని చెప్పారో మందు తీసుకోలేదు, విభూతి మాత్రమే మందుగా తీసుకున్నాడు. ఆ విధంగానే ఆయన జీవించి అనంతంలో ఐక్యమైపోయాడు. కానీ ఇక్కడ మందు తీసుకోవాలనా తీసుకోకూడదా అంటే మామూలుగా మనం చెప్పుకునేది అయితే ఏంటంటే, ఎవరికైనా వ్యాధి వస్తే భగవంతునికి ప్రార్థన చేసుకుని ఖచ్చితంగా మానవ ప్రయత్నంగా మందు తీసుకోమనే మనం చెప్తాం. మందు తీసుకున్నంత మాత్రం వ్యాధులు తగ్గవు, మందుతో పాటు భగవంతుని కరుణ వల్ల ఉత్తమమైన జీవితం వస్తుందనేది మనం అందరం అర్థం చేసుకునే ఆదర్శం. అందుచేత ఆయన చేసిన విషయం అయితే అది. ఆ విధంగా తన జీవితకాలం జీవించినటువంటి వారి కుటుంబానికి చెందినవారు వీళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విశిష్ట సత్సంగం ఎవరి వల్ల జరుగుతుందయా అని ఎవరిని అడిగితే, మేమేదో నిర్వహిస్తున్నామని అనుకుంటే అది పొరపాటు. దీన్ని నిర్వహిస్తుంది పరమాత్ముడు వెంకటేశ్వరస్వామి. అదేవిధంగా ఎంతోమంది రూపంలో ఉండే దైవశక్తియే మమ్మల్ని ఈ విధంగా మనకు ఈ కార్యక్రమం జరుపుకోవటానికి కారణమవుతుంది. ఉదాహరణ ఏంటంటే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నాకు బాగానే తెలుసు, ఆమె పేరు కవిత. వీళ్ళ తల్లిదండ్రులు పర్లకొండ వెంకయ్య జయమ్మ. వీళ్ళకి ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఆమె చాలా బాగా చెప్పగలదు. ఆమె మాటల్లోనే విందాం. స్వామి చెప్పిన మాట, స్వామి చేసిన చేత ఎంత అద్భుతమైనదో ఉండవచ్చు. ఇప్పుడు అమ్మ చెప్పండి. ఈమె పేరు కవిత, తనకు 38 ఏళ్ల వయసు. చెప్పినాను